ఉక్రెయిన్ యొక్క సైన్యాన్ని బలహీనపరచడానికి రష్యా బలగాలు ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాతో పాటు ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఉక్రెయిన్లో తీవ్రమైన సంక్షోభం నేపథ్యంలో వోలోదిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ మరియు రష్యా మధ్య ఉన్నటువంటి ప్రత్యేక సత్సంబంధాలను ఊటంకిస్తూ ఈ విషయంలోకి ప్రవేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపాలని భారత్కు పిలుపునిచ్చింది. భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబారి ఈగోర్ పోలికా కూడా ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. అయితే భారతదేశం యొక్క సహాయం కోరుతున్న ఉక్రెయిన్ మన దేశంతో సత్సంబంధాలను ఏర్పరచుకోలేకపోయింది. ఉక్రెయిన్ మన దేశ విషయంలో మాత్రం చాలా తప్పులు చేసింది. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1998లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం ఆపరేషన్ శక్తి అనే 5 అణుపరీక్షలను నిర్వహించింది. ఇది భారతదేశాన్ని అణుశక్తిగా మార్చడమే కాకుండా భారతదేశం యొక్క దీర్ఘకాలిక భద్రతా ప్రయోజనాలను కూడా నిర్ధారించింది. ఆ సమయంలో సోనియా గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భారత్కు వ్యతిరేకంగా నిలబడింది. భారతదేశం యొక్క అణుపరీక్షను ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి యొక్క తీర్మానానికి ఉక్రెయిన్ మద్దతు ఇచ్చింది. భారతదేశం యొక్క అణుపరీక్షపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన 25 దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. 1998లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానం 1172లో భారతదేశంపై విధించిన ఆంక్షలకు అనుకూలంగా ఉక్రెయిన్ ఓటు వేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మరియు సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం మొదలైన ఒప్పందాలపై సంతకం చేయవలసిందిగా భారతదేశాన్ని కోరే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్కు ఉక్రెయిన్ కూడా మద్దతు ఇచ్చింది. ఉక్రెయిన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్కు $1.6 బిలియన్ విలువైన ఆయుధాలను ఇచ్చింది. పాకిస్తాన్ యొక్క T-80 యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్ నుంచి తయారైనవి. 2017లో ఈ రెండు దేశాలు T-80 మెయిన్ బ్యాటిల్ ట్యాంకుల అడ్వాన్స్డ్ వర్షన్ ట్రేడింగ్ కోసం ద్వైపాక్షిక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. కాశ్మీర్ సమస్యపై యునైటెడ్ నేషన్స్ జోక్యానికి ఉక్రెయిన్ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా అవును అని ఓటు వేసింది. మరోవైపు కాశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన అనేక చర్యలకు పూర్వపు సోవియట్ యూనియన్ విటో చేసింది. రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఇప్పుడు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో నేటో సభ్య దేశాలు ఉక్రెయిన్కు సహాయం చేయకుండా ఒంటరిగా వదిలేశాయి. భారతదేశం యొక్క భద్రత మరియు వ్యూహాత్మక లక్ష్యాలకు వ్యతిరేకంగా 22 సంవత్సరాల పాటు నిలబడిన తరువాత ఉక్రెయిన్ ఈరోజు రష్యాకు వ్యతిరేకంగా తన దేశానికి సహాయం చేయాలని భారతదేశాన్ని కోరుకుంటుంది. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.